తిరుమలకి మనం నైట్ రీచ్ అయిపోయాం కదా, సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమలలో దర్శనంకి మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ప్రజెంట్ అయితే వరాహస్వామి దర్శనం కోసం వచ్చాము. కాకపోతే ఇక్కడ COVID-19 వల్ల మనకి టెంపుల్ లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు, సో మళ్ళీ అక్కడ బయట నుండే మొక్కుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అయితే చాలా వర్షం ఉంది, ఎటు వెళ్ళడానికి కూడా లేదు, అసలు చాలా అంటే చాలా వర్షం పడుతుంది ఇక్కడ. యాక్చువల్గా అయితే ఆకర్షకంగా అవి చూసుకుందాం అనుకున్నాం, కానీ ఈ వర్షంకి ఇంకా అవ్వదని చెప్పి ఇంకా అది క్యాన్సిల్ చేసుకున్నాము మళ్ళీ. సో ఇప్పుడైతే మళ్ళీ షాపింగ్ చేయాలి. సో ఇప్పుడైతే మేము షాపింగ్ అని కూడా అనుకుంటున్నాము, సో అక్కడికి వెళ్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాక కూడా ఫుల్ వర్షం పడుతుంది కదా, సో హెయిర్ కూడా మొత్తం కర్లీ అయిపోతుంది మళ్ళీ. అండ్ ఇందాక వరాహస్వామి టెంపుల్ అన్నాను కదా, ఇది వరాహస్వామి అవతారము. ఎల్లోది అవుట్ఫిట్ వేసుకున్నా అనమాట ఇవాళ. సో ఫస్ట్ అయితే ఇక్కడ దీపాలు పెట్టుకుంటాం కదా, ఇదా పుష్కరిణి దగ్గరికి వెళ్తున్నాను. వాటర్ చాలా అమ్మ, వాటర్ చాలా ఉన్నాయి అక్కడ. ఇటు వెళ్తా నేను, ఈ మెట్ల మీదకి వెళ్తా. పుష్కరిణి దగ్గరకని వచ్చాను. చాలా మనం యాక్చువల్గా అయితే పుష్కరిణిలో స్నానాలు చేస్తారు కదా, సో ఇక్కడ ఫౌంటైన్ కూడా పెట్టారు. ఇంకా బాగుంది, చాలా బాగుంది, చాలా వాటర్ ఉన్నాయి అక్కడ వరకు ఉన్నాయి, చాలా వాటర్ ఉన్నాయి మనకు ఇక్కడ. మేము ఇంతకుముందు ఏంటిది లోపలనా, అదే స్నానాలు చేయడం పుష్కరిణి. ఈ మధ్య చేస్తుందేమో మరి, నేనైతే పుష్కరిణిలో మేము ఒకటేసారి చేసాము. మమ్మీ వాళ్ళు మేము రాక ఐ మీన్ ఇంతకుముందు ఒక 2-3 times చేశారు పుష్కరిణిలో, కానీ మొత్తం తిరుమల అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. సో చాలా చేంజ్ అయిపోయింది. హోప్సో మనకి ఎలిఫెంట్స్ కనిపిస్తాయి అనుకుంటున్నా. ఇంతకుముందు అయితే చిన్న ఉన్నప్పుడు ఎలిఫెంట్స్తో ఇట్లా ఆశీర్వాదం ఇప్పిస్తారు కదా, అది ఉంటుండే. ఇప్పుడు డాడీ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తామా? ఎలిఫెంట్స్ మనం తిరుమలలో గుడికి ఎదురుగా ఇక్కడ దీపాలు పెట్టుకుంటాం కదా, సో పుష్కరిణి దగ్గర నుండి మళ్ళీ ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికని ఇక్కడికి వచ్చేసాము. అండ్ చాలా వర్షం అయితే ఉంది. నేను మమ్మీ అండ్ డాడీ ఇంకా మా అనేది ఇక్కడ నెయ్యి దీపాలు పెట్టాము. అండ్ మనకి దీనికి ఆపోజిట్గా వచ్చేసి ఇక్కడ దేవుడిది ఎంట్రన్స్ మెయిన్ డోర్ వస్తుంది, అక్కడే మనకి దేవుడిది దర్శనం చేసుకునేది ఆ లోపల. సో ఇప్పుడైతే ఇంకా షాపింగ్కి వెళ్ళిపోతాం, చాలా హెవీ రైన్ వస్తుంది ఇక్కడ. మనకి లోపలికి ఫోన్ తీసుకొని వెళ్ళనివ్వరు కదా, ఎంట్రన్స్ ఉండదు కాబట్టి, ఫోన్ ఎంటర్ అవ్వడానికి ఉండదు కాబట్టి. మేము ఇప్పుడు చాలా వర్షం పడుతుంది అండ్ ఆల్సో మేము ఇప్పుడు షాపింగ్ చేసుకొని ఇంకా ఫోన్స్ కార్లో పెట్టేసి మేము మళ్ళీ డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతాము. సో అట్లా అని చెప్పి ఇప్పుడే చూపించేస్తున్నాను. సో మేము ఇప్పుడే షాపింగ్ కాంప్లెక్స్కి అని వచ్చాము షాపింగ్ చేయడానికి.
అండ్ చూడాలి ఏమేమి తీసుకుంటామో అని. కాకపోతే ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనకి తిరుపతిలో ఖచ్చితంగా ప్రతి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ప్రతి స్టోర్లో ఆ చైన్స్ కానీ లేదంటే మెయిన్గా బ్యాంగిల్స్ అయితే పక్కా ఉంటాయి. ప్రతి స్టోర్లో బ్యాంగిల్స్ అండ్ దేవుడివి విగ్రహాలు కానీ ఫ్రేమ్స్ కానీ లేదంటే మనకి దేవుడివి దేవుడి దగ్గర పెట్టే కంచార్తులు కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ దేవుడి సామాన్లు అన్నీ లేదంటే బొమ్మలు కానీ ఖచ్చితంగా ఆల్మోస్ట్ మనకి అయితే ప్రతిదీ దొరుకుతాయి. అలానే ప్రతిదీ అంటే చూడ్డానికి చాలా క్యూట్ క్యూట్ ఉంటాయి, కానీ రేట్స్ కూడా వాళ్ళైతే చాలా ఎక్కువ చెప్తారు. మనకి ఇక్కడ ఇంకా తక్కువ అనిపిస్తుంది, కాకపోతే ఎక్కువనే ఉంటుంది కాస్ట్ అయితే. ఇక్కడ మనకి దేవుడివి ఫ్రేమ్స్ లోపల లైట్స్ పెట్టి చాలా మంచి మంచిగా అనిపించినాయి. కానీ మేము ఇంతకుముందు అయితే ప్రతిసారి తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి మేము ఖచ్చితంగా ఫ్రేమ్స్ కొనుక్కొచ్చుకుంటుండే, మా దగ్గర లేనిది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా తీసుకోలేదు. అండ్ మెయిన్గా గర్ల్స్కి అయితే షాపింగ్ చేయడం అనేది చాలా ఇష్టం ఉంటుంది. అండ్ నార్మల్గా అయితే మనము ఎక్కడికైనా సరే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నుండి బ్యాంగిల్స్ తెచ్చుకుంటే మంచిది అని అంటుంటారు కదా, మేమైతే టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేవి కొనుక్కొస్తాము. అంటే అట్లీస్ట్ ఎక్కువ కాకపోయినా కానీ ఒక 1 dozen ఆఫ్ బ్యాంగిల్స్ అనేది పక్క అయితే తీసుకొస్తాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బుద్దాస్ చాలా క్యూట్ క్యూట్ అనిపించాయి, కానీ నార్మల్గా మనకి ఇక్కడ దొరికే రేట్ కన్నా చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. ఇంకా అట్లా అని చెప్పి తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ కూడా అంతే, చూడడానికి బాగున్నాయి కాకపోతే రేట్ మాత్రం చాలా ఓవర్ అనిపించింది నాకు. ఇంకా ఎందుకులే వేస్ట్ అని చెప్పి లైట్ తీసుకున్నాను ఇక్కడ కొనుక్కోవచ్చు హైదరాబాద్లో అని చెప్పి. అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ నేను మా సింబ కోసం అని యాక్చువల్గా రిమోట్ కార్ తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు ఒక రిమోట్ కార్ చూపించారు మెటల్ది. ఇది ఏంటంటే మనకి రేట్ చాలా ఎక్కువనే ఉంది కాస్ట్ అయితే, కాకపోతే ఏంటి అంటే ఇది మనం రికార్డ్ చేసి పెట్టవచ్చు అని చెప్పారు వాళ్ళు. అంటే మనం రికార్డ్ చేసి పెడితే అది మళ్ళీ మనం ప్లే చేయాలన్నప్పుడు అది ఫస్ట్ మనము ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ మనం ఏ యాంగిల్లో ఐ మీన్ ఏ వేలో అయితే దాన్ని రిమోట్తోని యూజ్ చేసాము సేమ్ అదే ఫామ్లో మనం మళ్ళీ ప్లే చేసినప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుంది అంట. సో బాగుంది కదా ఒకసారి చూపించండి అని అడిగితే వాళ్ళు చూపిస్తున్నారనమాట అందులో సెల్స్ పెట్టి. సో అది ఎలా ఉంది అనేది చూస్తున్నాము. అది సార్ మళ్ళీ బాగా పోయినా అది రికార్డ్ అవుతుంది అది ఆడుతుంది.
ఓకే రికార్డ్ అయ్యి మళ్ళీ అది ప్లే చేయాలంటే అది వస్తే అది మొత్తం అదే తిరుగుతాయి ఎట్లా జరిగింది అట్లా చార్జింగ్ చార్జింగ్ రేట్ అయితే 4000 ఉంది అంట సో సింబతో మేము ఆడిపిస్తుంటే అది బై మిస్టేక్ కింద పడినా తొందరగా పోతుంది అని చెప్పి నాకు అనిపించింది ఎందుకంత కాస్ట్ పెట్టడము అని చెప్పి లైట్ తీసుకున్నాము తర్వాత ఎప్పుడైనా ఆఫర్స్లో చూద్దాము అని చెప్పి అండ్ మా డ్రైవర్ అంకుల్ అయితే వచ్చారు సో ఫస్ట్ మేమైతే రూమ్కి వెళ్ళి అండ్ సింబా అయితే చాలా డల్ అయిపోయాడంట ఫస్ట్ వాడితో వీడియో కాల్ మాట్లాడి ఆ తర్వాత మేము దర్శనంకి వెళ్తాము సింబా చూడు పని చేసుకొని ఇస్తుండా లేకపోతే దాని దగ్గరనే కూర్చుంటున్నావా ఏం మరి తింటున్నావా లేదా దానికానే కూర్చొని అని అదే నిద్ర పోతున్నావా లేదా అదే పడుకునే ఉంటాడు నైట్ పడుకుందా శిరీష అదే లేపిండేమో శిరీష నిన్ను అదే గో లేపుతాడు అట్లే లేపుతాడు కింద పండుకుంటే అట్లే చేస్తాడు చిన్న పిల్లలు ఉన్నా ఇప్పుడు ఒకవేళ మనం కింద పడుకున్నా కానీ మనల్ని అట్లే లేపుతాడు శిరీష అదే చిద్దరు పట్టి గుంజుతాడు సింబా అర్థమైంది రాలేదు సింబయ్య మేమైతే వెళ్ళలేదు నాన్న వస్తాం మళ్ళా నీ దగ్గరికి సింబా శిరీష సాయంత్రం మళ్ళీ మూడింటికి అట్లా పోయి కొన్ని పాలు శిరీష శిరీష అది వాడు పడుకున్నప్పుడు వన్ టవల్ ఉంది కదా చల్లగా ఎక్కువ ఉంటే వంది టవల్ కప్పు వన్ మీద సరేనా మేము వస్తాం తొందరగా సరేనా చూస్తుండే కదా ఇట్లా పట్టుకో బాయ్ సింబా హలో నువ్వు హలో ఇస్తే వస్తాం హలో సింబా హలో సింబా హలో అమ్మా నువ్వు గేట్ దిక్కే చూస్తుంది డాడీ అదో గేట్ దిక్కే చూస్తుంది ఎంతసేపు తిరిగి వచ్చినా మేము సరేలే శిరీష మేము దర్శనం నుండి వచ్చినాక ఫోన్ చేస్తా సరేనా చూస్తాం చూస్తాం సరే శిరీష బాయ్ సింబనా బాయ్ రా సింబయ్య బాయ్ సింబా బాయ్ ఆగు ఆగు ఆగండి 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 లికి తోసిందా దాంట ఏం పోతలేడు
మా దర్శనం అయిపోయి మేమైతే తొందరగా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ శ్రీకాళహస్తికి, ఎందుకంటే మేము పూజ చేయించుకోవాలి అనుకున్నాము. సో తొందరగా స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి, మళ్ళీ లేట్ అయిపోతుంది అని. అన్నదా అమ్మా, వాటర్ ఫాల్స్ చూడు, పైనుండి వాటర్ ఫాల్స్ ఏమంటారు వాటర్ వస్తున్నాయి, కొండ మీద నుండి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి. చాలా బాగుంది ఇక్కడ సీనరీ. అమ్మ నువ్వు తీసినావా? చాలా మంది ఇక్కడ ఫోటోలు దిగుతున్నారే. చాలా ప్లెజెంట్ గా ఉంది ఇదంతా. ఎక్కేటప్పుడు కన్నా దిగుతుంటేనే ఇంకా మంచిగా అనిపిస్తుంది అంకుల్. మాది దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది ఇవాళ. అండ్ 3:30 కల్లా మాది దర్శనం అయిపోయింది ఒక 1 hour లో. మేము 3:30 కాదు, మేము 1:30 లోపలికి వెళ్తే 2:30 కల్లా మాది దర్శనం అయిపోయింది. చాలా మంచిగా అయింది దర్శనం అయితే. అండ్ ఇప్పుడైతే రూమ్ కూడా వెకేట్ చేసి తిరుపతికి కూడా వచ్చేసాము. సో ఇంకా ఇప్పుడైతే కొండ కూడా దిగిపోయినాము. అండ్ ఇప్పుడు శ్రీకాళహస్తికి ఆన్ ది వేలో ఉన్నాము. ఇక్కడ నుండి ఒక 30 to 40 minutes పడుతుందంట మనకి అక్కడికి వెళ్ళడానికి. సో అక్కడ దర్శనం చేసుకొని మేము బ్యాక్ టు హైడ్ వెళ్ళిపోతాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మేము ఇంకా ఏమంటారు తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాదంలో అక్కడే అక్కడ లంచ్ చేసుకొని ఇంకా పూజ ఏమంటారు దర్శనంకి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో. డాడీ అంటుండే సింబా ఉండుంటే సింబా అందరికన్నా ముందే పరిగెడుతుండే అసలు, వీళ్ళందరికన్నా ఫస్ట్ వాడే వెళ్ళిపోతుండే అసలు అని చెప్పి అనుకుంటున్నాను నేను. డాడీ అదేనే అక్కడ మెట్లు ఎక్కినాం చూడు, ఆడ బయటగా ఏమంటారు దర్శనం వదిలిపెట్టినప్పుడు బయటికి గేట్ ఉందా మనము అయినా నానా ఇట్లా మధ్యలో మధ్యలో వెళ్ళిపోతూనే ఉన్నాడు. లేట్ అయినా సరే నిదానంగా వెళ్తే అది ఇంకా ప్రశాంతంగా వెళ్ళినట్టు అని మమ్మీ గారి ఉద్దేశం నాన్నగారు. ఇది ఒంగోలు రూట్లోనే ఒక పెట్రోల్ బంక్ పక్కన ఉండే రెస్టారెంట్ అనమాట. నాకు పేరు అయితే అసలు ఐడియా లేదు, బట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు కానీ ఒకవేళ అటువైపు నుండి ట్రావెల్ చేస్తే ప్లీజ్ డూ ట్రై ఇట్. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది.
మేము తిరుపతిలో తీసుకున్నాము మేము చేసిన షాపింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము కొన్ని మట్టి గాజులు అండ్ నా కోసము ఇట్లా కొంచెం ఫ్యాన్సీ టైప్వి ఇవి తీసుకున్నాము అండ్ కొన్ని టాయ్స్ క్యూట్గా అనిపిస్తే అవి తీసుకున్నాను నార్మల్గా ఇంట్లో పెట్టుకోవడానికి అన్నట్టుగా అంటే లైక్ ఒక గోల్డెన్ రిట్రీవర్ టైప్ది ఒక పప్పీ ఉంది అది తీసుకున్నాను అండ్ అవి కూడా చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఇవి అండ్ హియర్ ఈజ్ అవర్ ప్రసాదం తిరుపతి ప్రసాదం బ్యాంగిల్స్ ఇందులో మట్టి గాజులు ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని మట్టి గాజులు ఓన్లీ ఇవి మాత్రమే ఫ్యాన్సీ టైప్వి తీసుకున్నాను సో నిన్న ఈవినింగ్ శ్రీకాళహస్తికి వెళ్తుండే అని చెప్పాను కదా సో ఇంకా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:45 అయింది సో దర్శనంకి వెళ్ళి అండ్ పూజ చేసుకొని అండ్ మళ్ళీ బయటికి రిటర్న్ గుడి నుండి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 7:45 అయింది యా 7:45 అయింది సో ఇంకా అప్పటికే ఫుల్ టైర్డ్ ఉండే ఇంకా నిన్న మొత్తం చాలా తిరిగినాం కదా కాళ్ళు చాలా పెయిన్ వస్తున్నాయి అని చెప్పి ఇంకా ఫుల్ టైర్డ్ ఉన్నాయని చెప్పి ఇంకా రెస్ట్ తీసుకున్నాము పడుకుండిపోయినా ఇంకా అండ్ మళ్ళీ మేము మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి 5:45 అయింది ఆల్మోస్ట్ 5:45 అయింది ఇంకా నైట్ డిన్నర్ చేశాక కూడా మళ్ళీ పడుకుండిపోయినా ఇంకా మా సింబా అయితే ఫుల్ డల్ అయిపోయాడు నేను అవి కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి వాడిది వీడియో కాల్లో సో అవి కూడా యాడ్ చేస్తాను మమ్మీ ఇక్కడ లడ్డు ప్యాక్ చేస్తుంటే వాడు మమ్మీ ముందు కూర్చున్నాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఇవాళ మార్నింగ్ మమ్మల్ని చూసేసరికి 2 డేస్ అయింది కదా చాలా డల్ అయిపోయాడు ఫుడ్ కూడా తినలేదు నిన్న మొత్తము అండ్ చాలా ఏడ్చాడు ఇంకా మేము వెళ్ళిపోయాము రామేమో వదిలేసి వెళ్ళిపోయాము ఇంకెప్పటికీ రాము అన్నట్టు అనుకున్నాడు వాడు చూస్తున్నాడు వాడికంట పెట్టు నేను పెడతాలే మా సింహకి లడ్డు పెడుతున్నాము దేవుడి ప్రసాదం కాబట్టి ఇది ఒకటి అండ్ నార్మల్గా అయితే స్వీట్స్ తక్కువే వాడికి పెట్టాము సింహ వస్తే జయ ప్రసాదం నువ్వు కూడా తీసుకున్నావా నిన్న చాలు ఏ ఆగు కూర్చో అయిపోయింది సింబా సో ఇంకా వాడైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మమ్మల్ని చూడగానే అండ్ పాపం చాలా మిస్ అయినా మేమైతే వీడిని చాలా అంటే ఇంకా ఇప్పుడు మమ్మీ లడ్డూస్ ప్యాక్ చేస్తున్నారు సో ఇప్పుడు వెళ్ళి అవి మా పిన్ని వాళ్ళకి అండ్ మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇప్పుడు లడ్డు ఇచ్చేసి వస్తాను సో నేను టాయ్ అని చెప్పాను కదా సో నేను టాయ్ చూపిస్తాను ఒక ఏమంటారు సింబా కోసం అని బాల్ తీసుకున్నాను ఒకటి అండ్ కొన్ని టాయ్స్ తీసుకున్నా అంటే ఒక 2 టాయ్స్ లాగా తీసుకున్నాను సో సింబా కోసము బాల్ అని చెప్పాను కదా ఇది కింద లెగ్స్ వచ్చి ఇట్లా కలర్ఫుల్ ఉంది అని చెప్పి బాల్ తీసుకున్నాను వాడు బాల్స్తో బాగా ఆడతాడని మంచిగా అనిపించిందని తీసుకున్నాను బాల్ ఒకటి అండ్ బాల్ కాకుండా ఇంకొకటి ఏం తీసుకున్నా అంటే అక్కడ మనకి షాప్స్ దగ్గర ఇది హ్యాంగ్ చేశారనమాట ఇది ఇట్లా ఈగల్ అనమాట ఈగల్ కి ఇక్కడ మన కింద ఇది ఒకటి బటన్ ఇచ్చారు సో ఇది నేను టెంపరీగా ఇక్కడ పెట్టినా బట్ ఇక్కడ పెట్టాలి సో ఇది ఇట్లా హ్యాంగ్ చేశాను కదా ఇది రెక్కలు గిన్నంగా ఎగురుతున్నాయి కదా సో వీడు చూస్తుంటాడు అని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చిన ఇంట్లోకి ఇది యాక్చువల్గా తాడు కరెక్ట్గా కట్టాలి ఈగల్ ఇది వచ్చేసి ఈగల్ ఇది కూడా బాగుంది అండ్ పట్టుకుని వాడు తోక పట్టుకొని వెళ్ళిపోతున్నాడు సింబా సెట్ సింబా సింబా నీట్లో కూర్చు అండ్ ఇంకొక టాయ్ అని చెప్పిన కదా మా సింబా గారు గోల్డెన్ రిట్రీవర్ కాబట్టి నేను గోల్డెన్ రిట్రీవర్ ఇది తీసుకున్నా అందులో బ్యాటరీస్ వేస్తే మనకి అది కదులుతుంది జంప్ చేస్తుంది మార్నింగ్ మొత్తం క్వీక్ అని సౌండ్ చేసుకుంటున్నారు కానీ ఏ
ఓ ఇది కూర్చొని ఉంటుంది ఇప్పుడు మరి ఇది యాక్చువల్గా మనము అది ఏ మూమెంట్లో ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే మనకి అది అదే మూమెంట్లో ఆఫ్ అవుతుంది అదే పొజిషన్లో ఉంటుంది సో దీని హెడ్ మీద ఇలా ట్యాప్ చేస్తే కూడా మనకి సౌండ్ వస్తుంది కీస్ కీస్ అని ఈ డాల్ కూడా చాలా క్యూట్ ఉంది గోల్డెన్ రిట్రీవర్ బొమ్మ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ యాక్చువల్గా మేము ఇంకా ఎక్కువ ప్లేసెస్ తిరిగిన ఉంటే మంచిగా షూట్ చేసేదాన్ని అండ్ శ్రీకాళహస్తిలో కూడా మనకి ఇంతకుముందు అయితే మొబైల్ అలౌడ్ ఉంటుండే ఇప్పుడు కూడా చాలామంది తీసుకొచ్చారు నా ఏమంటారు నాకు పాకెట్ లేదని చెప్పి డాడీని మొబైల్ తీసుకోమన్నా డాడీ పాకెట్లో మొబైల్ చూసి వాళ్ళు అక్కడ పెట్టేయాలి అన్నారు అండ్ లోపల కూడా చాలా వరకు అయితే చెకింగ్ జరిగింది మళ్ళీ బ్యాగ్స్లో కూడా చెక్ చేశారు తీసుకెళ్ళకపోవడం మంచిదైంది కానీ చాలామంది చెకింగ్ దగ్గర కూడా ఎస్కేప్ అయ్యారు బెటర్ తీసుకెళ్ళకపోవడమే సో ఇది అన్నమాట మా ఒక చిన్న ట్రావెల్ అండ్ తిరుపతి వ్లాగ్ అయితే సో